బట్ట వేరే పోగ వసంతరావు ఎక్కడ నా చేయించుకున్నానండి 30,000 చేయించిద్దండి 15,000 పెట్టుబడి పెట్టారండి 15 రోజులు అయిందండి ఊడ్చి మురిగిపోయింది ఏం చేయాలో దిక్కు తోస్తలేదండి ఎమ్మెల్యే గారిని కోర్చు ఏదో మాకు కోరుతూ ఉన్నామండి మా దగ్గర మళ్ళీ సీన్ లాగినా పెట్టుబడి పెడతాకే రూపాయి లేదండి ఇంకా వదిలేయాలండి ఆ సేన్ రైతు మాకేం సమాధానం చెప్తలేదండి పైప్ లైన్ వల్ల మెగా రోడ్ వల్ల 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి చేరు ఎప్పుడు అడిగినా కానీ వర్షాకాలం అంటారండి పొడికాలం అప్పుడు చేద్దామంటారండి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదండి మొన్న నిన్న ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళామండి ఈఆర్ఓ గారు వచ్చారండి పైన 4 రైతులు వల్ల ఇలాగ మొత్తం వాటర్ అంతా వచ్చేసి మా చేలు 50 ఎకరాలు ఉన్నాయండి మేము 50 మంది రైతులు అండి 2 ఎకరాలు చూసుకున్నవాడు ఉన్నాడండి 5 ఎకరాలు చూసుకున్నవాడు ఉన్నారండి ప్రతి రైతుకి 45,000 లాస్ అండి చేసి 30,000 అండి 15,000 పెట్టుబడి పెట్టామండి ఏం చేయాలో మాకు పర్లేదండి చూసుకున్న వాళ్ళు అందరూ నెల అయిపోయాయండి ఇంకా ఉంటాకి మాకు దారి లేదండి ఏం చేయమంటారో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం నాది వంగలపూడి గ్రామం అండి సీతనగరం మండలానికి చెందిన చిన్న కొండేపూడి పంచాయతీ ద్వారా పంచాయతీకి సంబంధించిన వ్యవసాయ భూమి చిన్నకారు రైతును సార్ నేను 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను వర్షాల వల్ల నష్టపోయాను ఈ సంవత్సరం ఒక బోది వల్ల ఒక 4 రైతుల వల్ల అక్రమంలో నేను నష్టపోయాను ఇప్పటికీ కనీసం 10 లక్షలు అప్పులు పోలయ్యాను ఈ సంవత్సరం నా వడ్డెగ్గుదామని చాలా ప్రయత్నం చేశాను కానీ ఈ అక్రమంలో ఈ బోధి విషయంలో ఈ మురికి బోధి ఏదైతే పురుషోత్తపట్నం నుంచి రామసోమవారం మీదగా వంగల్పూడి నుంచి చెరుకావుకి వెళ్తుందో బోధి అది కొంతమంది రైతులు అడ్డుకొని కొంత లక్కే బాగు చేసిన సుజీ గారి తప్ప మేమెందుకు ఏ దారి లేని ఏ గతి లేక పనిలోకి పోక లేకపోతే పురుగుల ముందంగి శాశ్వతంగా భార్య బిడ్డలతో సావలేక ఈ వ్యవసాయాన్ని పట్టుకుని ఏడుతున్నాం ఈ సంవత్సరం అప్పులు తీర్దామని గేటికాడికి వచ్చిన ప్రతి రూపాయికి సమాధానాలు చెప్తూ వడ్డీలు కడుతూ ఈ జీవితాలని ఏం చేయాలో అర్థం ఏం అర్థం అవుతలేదు మాట్లాడితే ప్రతి నాయకుడు అంటాడు దేశానికి ఎన్నుముక రైతే అని అదే ఎన్నుముకని మీరు ఎరగొట్టి ఈ నాయకులంతా ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు వచ్చి పోతే పంట పోతే 4,000 3,000 ఇస్తే ఏ రైతుకి పరిష్కారం కాదు సార్ ఇది మీరు ఏం చేస్తారు 45,000 రూపాయలు 1 ఎకరానికి వచ్చి పెట్టుబడి పెట్టాడు ఇప్పుడు రైతు ఈ 45,000 మీ గవర్నమెంట్ ఇవ్వగలదా 4,000 3,000 ఇస్తే ఇదేనికి వస్తాయి ఒక వరి నాటే ఎత్తానికి వస్తాయి ఒక ఎత్తనం ఖర్చు కొత్తదా మీరేదో చేశానని గవర్నమెంట్లు గొప్పలకు చెప్పుకుంటున్నారు తప్ప రైతుని ఏనాడు బాగు చేస్తుంది ఏ గవర్నమెంటు లేదు నేను చెప్పేది ఒకటే రాజాబాబు గారికి మీరు ఇదిగో చూస్తున్నారు సుమారు 50 ఎకరాల భూమి ఒక సౌటుకాల వల్ల ఈ బోధి మొత్తం మునిగిపోయింది సార్ మునిగిపోయింది అది శివజీ గారు సగం దోమలో వదిలేసిన వల్ల ఉన్నది తీను రైతులు తప్ప ఏది నాకు అర్థమవుతలేదు ఆ కండ్లన్నీ ఇలా కొట్టేస్తున్నారు మాదే పల్లమని ఇలాగే కొట్టేస్తున్నారు నీరు ఏ దరికి వెళ్తలేదు పైపు అయినా సగం మంగళారంగా చేసుకుని వెళ్ళిపోయారు అప్పటికప్పుడు ఏదో ఓపెనింగ్ అని నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని భూమి మీదే పెట్టి పైపులు మొత్తం వెళ్ళిపోయారు ఏ నీరు కూడా బయటికి వెళ్ళటానికి ఎవరు కూడా మార్గం ఇవ్వలేదు వచ్చిన నీరు వచ్చినట్టు ఇందులోనే ఉంటుంది ఏ దారి తొయ్యట్లేదు ఏం చేయమంటారో మీ అధికారులు అందరూ కలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారు అవ్వచ్చు రాజాబాబు గారు అవ్వచ్చు ఒక తెర ఒగేర ఎవరైనా సరే నిన్న నుంచి ఎంఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు చూశారు ఇవన్నీ ఎంతమంది చేసినా ఏమీ జరిగేటట్టు ఏమీ కనపడతలేదు పూర్తిగా మీరు ఏదైనా చేయగలనని భరోసా ఇవ్వగలుగుతారా ఇవ్వండి 50 మంది రైతుల్లోనూ మొదటి వ్యక్తిగా నేను ఏదైనా చేసుకుంటాను మీ ఇష్టం అంతకుమించి నేను చెప్పేది ఏమి లేదు చేసేది ఏమీ లేదు నా పేరు నాగోత్ పోసి అండి చిత్తనగర మండలం రాజానగరం నియోజకవర్గం చెందినవాడిని నేను వంగలపూడి గ్రామం చిన్నకొండపూడి వ్యవసాయం చేస్తున్నాను సార్ 3 ఎకరాలు నన్ను ఇలాగ మురుక్కాల వల్ల మేము అందరం అతోగతి అయిపోయామండి రోడ్డు మీద పడిపోయాం రాజబాబు గారు ఆదుకోవాలని మమ్మల్ని చూస్తున్నామండి మేము